యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం. వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసని, హింసకి సాక్షులుగా నిలబడటం. పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల, జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ, హింస కానీ, లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం. కొన్ని సాక్షులుగా అంటే కొన్ని నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేమని చెప్పని ఎఫ్ఐఆర్ రాస్తున్నారు. పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది, మేము చూశాము, సుమ్ముట ఒక రాయాలి కదా. కానీ దురదృష్టం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రేరేపిత లాండ్ ఆర్డర్ ఇది. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు, వాళ్ళ ముందే మర్డర్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడా కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు, పలానా ఎస్ఐ ఉన్నాడు, పలానా సిఐ ఉన్నాడు, పలానా ఏసీపీ ఉన్నాడు, లేదా పలానా కాన్స్టేబుల్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు. కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ, వాళ్ళతో తన్నులు తింటూ, అరే నేను విఆర్కి వెళ్తావా, విఆర్కి పంపిస్తావురా నిన్ను, సిఐని ఎస్ఐని డిఎస్పీని కూడా ఇయారా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తావురా అని తిడుతున్నా మాట్లాడరు, కాలర్ పట్టుకున్నా మాట్లాడరు. చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మర్డర్లు చేస్తున్న పోలీసు నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆపట్లేదు, చంపుతుంటే, నరుకుతుంటే ఆపట్ల, పొడుస్తుంటే ఆపట్ల, కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా, వాళ్ళ డ్యూటీ అదే కదా. సుమోటోగా నా ముందే జరిగింది, నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా, అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం రారెవరు, అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే. నంద్యాలలో నిన్న జరిగింది, నిన్న తెల్లారుజామున, మరి ఇది ఎంత అంటే హేయం. ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. మీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో, మీచే నడపబడుతున్నటువంటి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది ఇవాళ నంద్యాల జిల్లాలో జరిగినటువంటి హత్యా సంఘటన ఎంత కిరాతకమంటే, నారపరెడ్డి అనే ఆయన డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికీ ఫోన్ చేస్తాడు. సార్, మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు, జమ అవుతున్నారు, మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది, హింస జరుగుతుందని భయంగా ఉంది,